సెక్టర్లో డ్రెస్సులు వేసుకుని గంటకు 8,000 రూపాయలు సంపాదిస్తున్న యువతి. చిన్నప్పుడు డోరేమాన్, నోబిత, పికాసులను చూసి మనకు అలాంటి స్నేహితులుంటే బాగుండు అనుకునేవాళ్ళం కదా. ముఖ్యంగా డోరేమాన్ లాంటి స్నేహితుడు ఉంటే మనకు ఎలాంటి సమస్య వచ్చినా పొట్టలో నుంచి గ్యాసెట్లు తీసి ఇస్తాడు. ఇంకా కొన్ని కార్టూన్లో అయితే వాళ్ళు డ్రెస్సులు కూడా బాగుంటాయి, అలాంటి బట్టలే కావాలని చాలా మంది మారం చేస్తారు. మీరు కూడా చేసే ఉంటారుగా, మీ కళ కలగానే మిగిలిపోయి ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయి మాత్రం అలాంటి బట్టలు వేసుకొని తన కళను నెరవేర్చడమే కాదు, డబ్బులు కూడా సంపాదిస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఉన్న 27 ఏళ్ల మాయా బ్రౌన్ కి చిన్నప్పటి నుంచి డిస్నీ పాత్రలంటే చాలా ఇష్టం. స్కూల్ డేస్ నుంచే యువరాణి అవ్వాలని కలలు కనేది ఆమె చిన్ననాటి కోరిక ఇప్పుడు నెరవేరింది. ఇప్పుడు ప్రొఫెషనల్ యువరాణిగా గంటకు 1,000 రూపాయలు సంపాదిస్తోంది. చిన్నప్పటి నుంచి మాయకు యువరాణిలా దుస్తులు ధరించడం అంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పుడు యువరాణిలా కనిపించాలని కోరుకుంటుంది. స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీ జరిగినప్పుడు ఆమె కూడా యువరాణిలా వేషం వేసేదని డైలీ స్టార్ న్యూస్ పేర్కొంది. ఆమె చిన్ననాటి కోరిక ఇప్పుడు ఉద్యోగంగా మారింది. యువరాణి వేషం వేయడం ఆమె పని. మాయా బ్రౌన్కి కొత్త తరహా ఉద్యోగాన్ని 2022 ప్రారంభించారు. మాయా బ్రౌన్ యొక్క పని యువరాణిలా దుస్తులు ధరించడం మరియు పార్టీలలో పిల్లలను అలరించడం. ఈ ఉద్యోగంలో ఆమెకి మంచి ఆదాయం కూడా వస్తుంది. మాయా బ్రౌన్ తన ఉద్యోగాన్ని గతంలో కంటే ఎక్కువగా ఇష్టపడుతుంది. అల్లావుద్దీన్ కార్టూన్లోని జాస్మిన్ అయితే మరోసారి మోనా, అందువలన ఆమె డిస్నీ కార్టూన్లలో యువరాణుల పాత్రలను ధరిస్తుంది. నిజమైన యువరాణి ముందు నిలబడినంత అందంగా కనిపించే మాయా సిద్ధం కావడానికి దాదాపు 1 గంట సమయం పడుతుంది. రెడీ అయ్యాక పార్టీకి వెళ్ళి అక్కడ పిల్లలతో ఆడుకుంటూ గడుపుతుంది. పుట్టినరోజు పార్టీలో పిల్లలు మాయా బ్రౌన్తో కేక్ కట్ చేసి జరుపుకుంటారు. పిల్లలకు కథలు చెప్తూ వారితో ఫోటోలు దిగుతుంది. అలాంటి పార్టీలలో ఆమె గంటకు 8,000 రూపాయల కంటే ఎక్కువ తీసుకుంటుందంట. ఆమె రోజుకి 2 పార్టీలకు హాజరవుతుంది. మాయా బ్రౌన్ ఏమంటుందంటే, ఇది పిల్లలకు ప్రత్యేక అనుభూతినిస్తుంది. డిస్నీ ల్యాండ్కి వెళ్ళలేని పిల్లలు నన్ను చూసి చాలా సంతోషిస్తున్నారు. అలాంటి క్షణాలు నాకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. పిల్లల్లో ఉత్సుకత మరియు ఆనందాన్ని కలిగించడం చాలా ముఖ్యమని మాయా బ్రౌన్ చెప్పారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇలాంటి స్టోరీస్ వినాలంటే చూస్తూ ఉండండి వన్ టీవీ న్యూస్.